మార్పు తమ్ముడు ఉంటాడు పుట్టినోడు ఇంటిగానే పోయాడు ఆయన రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై నాలుగులో కూడా ఆయన సీఎం మన ఒంగోలు కూడా మీడియా కూడా చెప్పాను నేను రెండు వేల ముప్పై నాలుగు కూడా ఆయన సీఎం ఇరవై నాలుగు సీఎం ఇరవై తొమ్మిదిలో సీఎం ముప్పై నాలుగు సీఎం అధికారి కుటుంబం వచ్చింది హైదరాబాద్ రాని పెట్టాడు ఆమె లేకపోతే నువ్వు అన్నా మటలు తింటావా అన్నా నిన్ను తీసుకుంటున్నావు ఇవన్నీ వదిలి ఏం చేసేయి అని అన్నా వాళ్ళు వీళ్ళు వాళ్ళు అందరు కలుస్తారు అంటారు నేను టీడీపీ జనసేన వాళ్ళు ఏంది ఆయన దక్కే కూడా లేడు మగాడు ఇక పవన్ కళ్యాణ్ కి ఓట్లు వేస్తారు జనాలు ఏం వచ్చేది వాళ్ళకి వాడికి వచ్చేది జగన్ అది చేస్తాను ఇది చేస్తాను ఓడిస్తాను అంటున్నాడే ఎవరు పవన్ కళ్యాణ్ వాడికే వాడికే ఏంటని గెలిచేది ఆయన వాళ్ళ అన్న గెలిచేలా కాంగ్రెస్ ఒక్కటే ఒక్కసారి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీసుకొట్టాలని చెప్పి అన్నాడు మా ఇంటికి ఇప్పుడు కూడా వన్డే టీవీ ఉంది దానికి వాళ్ళ ఇంటికి అప్పగించి డబ్బులు ఎంకొచ్చుకున్నాడు చిరంజీవి ఈడు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు దగ్గర సినిమాల వరకే జనాలు ఓట్లేయరు సినిమాలు సినిమాల వరకు చూస్తారు ఓట్లు జగన్కి వేస్తారు ఎందుకేస్తారు మానవుడు ఆయన జగన్ నూట ముప్పై సీట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మళ్ళీ అక్కడ మూడు లక్షలు కావడం సేను మీకే రాసిస్తాం మళ్ళీ జగన్ సీఎం కొంతమంది వంద సీట్లు ఉన్నారు అందుకాడు నూట ముప్పై సీట్లలో ఆయనే సీఎం ఆ సీట్లు ఎవరికి దక్కదు రెండు వేల ముప్పై నాలుగు దాకా పెట్టే పని